నేనేమంటానంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక కుటుంబంలో కూడా స్వేచ్ఛ ఉంటుంది కదా మాట్లాడడానికి. కుటుంబ పెద్ద ఉంటాడు, కుటుంబంలో స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడతారు, అందరు అభిప్రాయాలు తీసుకుని ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళ పార్టీలో పోలీస్ ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది టెయింటెడ్ అంటున్నాం. మళ్ళా రఘురామకృష్ణరాజు నిన్నే కోర్టులో కేసు వేశాడు, నిన్నే ఆర్గ్యుమెంట్కి వచ్చింది సిబిఐని కేంద్రాన్ని అఫిడవిట్ ఏమన్నారు, పోలీస్ టార్చర్. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేకుంటే మీ ఎమ్మెల్యేలు డిఫర్ కావచ్చు మీతో, రాజకీయ పార్టీలు మామూలు. మా మా మీద కూడా చాలాసార్లు డిఫర్ అయ్యారు. మొన్నగల మా పార్టీ నుంచి పోలా, పోతే మేమేమి వాళ్ళు దాడులు చేసామా, ఇష్టానుసారం ప్రవర్తించామా, పోయారు వదులుకున్నాం, ఇంకొకరిని డెవలప్ చేసుకుంటున్నాం. అలాంటిది ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఒక పెద్ద ఆరోపణ. మా అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మీ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. అందుకే చెప్పాను కదా ఒక ఇంటెలిజెన్స్ ఒక ఆయన ఉన్నాడని, ఆయన పని ఇదే పని పెట్టుకున్నాడు. కడాలని నేను ఎక్కడికి పోతున్నానో ఇదే పని వాళ్ళకు, లేకుంటే మా లీడర్లు ఎక్కడికి పోతున్నారు ఇదే పని. అందుకే నేను చెప్తున్నా ఈ రాష్ట్రంలో కడాన న్యాయమూర్తులు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయనే పరిస్థితి, లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ మీద పెట్టినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్స్ పైన సిబిఐ ఎన్క్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఎంత ఉన్మాదులో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంత సైకోసో మనం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళని. ఇలాంటివన్నీ చేస్తారు. నేను ఒకటే చెప్తాను, రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరి మీద చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాళ్ళని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, కాపాడతాం, పోరాడతాం, సంఘటితంగా ముందుకు పోతాం. హండ్రెడ్ పర్సెంట్ జీవో నెంబర్ ఎందుకు, జీవో ఎందుకయ్యా అది? థర్టీ వన్ ఎవరు తీసుకురావు, 31 ఎవరు తీసుకొచ్చారు, 30 ఎవరు తీసుకొచ్చాడయ్యా? నేను తీసుకురావాలి, ఎప్పటి నుంచో ఉందన్నారు. పోలీసులు కూడా 30 ఉందని యాక్ట్ చేస్తున్నారు, ఉందా లేదా గాడ్ ఓన్లీ నోస్. వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఉందనుకుంటున్నాం. నాకే అర్థం కాల సీఎంగా 14 ఏళ్ళు పని ఇది ఎక్కడ ఉంది అని అడిగాను. అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. అప్పుడు ఎవడన్నా రేజ్ చేసి ఉంటే అప్పుడు ఎక్కడ అబ్జెక్ట్ చేయాలా? ఈరోజు ఏంటి యాక్ట్ ఆఫ్ 30, నేను రేపు రాజమండ్రికి పోతున్నా జగంపేటకి, యాక్ట్ ఆఫ్ 30 నువ్వు రావడానికి వెళ్ళేది. అరే నేను వచ్చినప్పుడు నువ్వు వేటేస్తావు, నేను ఎక్కడికి రాకూడదు, ఇంకా పాదయాత్రలు చేయకూడదు, ఎవడు మాట్లాడకూడదు, ఏంటి ఇవన్నీ? ఉన్మాద చర్యలు గుర్తుపెట్టుకోండి, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. పోలీసులు కూడా తమాషా అనుకోవద్దండి. ఎన్ని రోజులు చేస్తారు నేను చూస్తాను ఇవన్నీ. ఎంత హెరాస్మెంట్ అంటే మామూలుగా పాదయాత్ర చేయడమే టీడీఎస్ ప్రాసెస్. పాదయాత్ర అనేది ఒక పవిత్రమైన ఆశయంతో చేసేది పాదయాత్ర. అలాంటి దానిపైన మీ ఉక్కుపాదం, మీ ఇష్ట ప్రకారం చేయడం, బాధ పెట్టడం, మైక్ ఇవ్వకుండా పోవడం, ఇరిటేట్ చేయడం, ఏంటి ఇవన్నీ? ఒక ముఖ్యమంత్రికి పైశాచిక ఆనందం, హ్యాపీ. రఘురామకృష్ణరాజుని పోలీస్ టార్చర్ చేస్తే ఇంట్లో పడుకొని చూసుకొని వీడియో చూసుకొని రియల్ టైంలో ఆనందపడిపోతాడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా దౌర్భాగ్యం. మీకు రష్యన్ లేదు, నాకు రష్యన్ లేదు, ఎవరికి రష్యన్ లేదు, రాష్ట్రంలో ప్రజలకు కూడా రష్యన్ లేదు, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. బట్ ఎవరు వదిలిపెట్టరు. ఇంకా ఇప్పుడే అన్ని సర్వేల్లో వస్తూ ఉంది ఈయన పోతాడు పోతాడు పోతాడని. అందుకే ఇప్పుడు బై ఎలక్షన్ అర్లీ ఎలక్షన్స్ అంటున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా పేడ విరిగిపోతుంది. అంతేగాని ఇతని వల్ల ఏమీ కాదు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంది, పిచ్చంగా పెరుగుతూ ఉంది, ఇంకా పీక్ వెళుతుంది. మీరు చూస్తారు, రేపు ఎల్లుండి కూడా చూస్తారు, ఇంకా కొన్ని ఉంటాయి నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాల వల్ల వీళ్ళు ఎంత ప్రతిష్ట పాలు కావాలంత ప్రతిష్ట పాలై చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎవరైనా సహకరించిన వాళ్ళు కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జాగ్రత్తగా ఉండండి. నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, నేను విశాఖపట్నం వెళ్ళిపోతామని మాట్లాడతారు. ఏం వరకు వేయడానికి వెళుతున్నారని అడుగుతున్నా, ఏంటి మీరు చేసింది విశాఖపట్నంలో? లూలు షాపింగ్ మాల్ పోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పోయింది, ఎయిర్పోర్ట్ అతి లేదు గతి లేదు, మెట్రో ఎక్కడుందో తెలియదు, డేటా సెంటర్ పోయింది,
అక్కడ ఐటీ కంపెనీలన్నీ పారిపోయినాయి. ఇంకో పక్కన మీరు చూస్తే విశాఖపట్నాన్ని ఈరోజు కబ్జాల నగరంగా 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను దోచుకున్నారు, గంజాయి రాజధానిగా చేశారు. ఇది నేను చెప్పడంగా దేశమంతా చెప్పే పరిస్థితికి వస్తున్నారు. దసబల్లా భూములు, హైగ్రేవ్ భూములు, ఎన్సీసీ భూములు, చర్చికి చెందిన ఆస్తులు, బే పార్క్, వాల్తేర్ క్లబ్, కార్తీక వనం, ప్రేమ సమాజం భూములు 22A కింద ఉండే నిషేధిత భూములన్నీ కొట్టేశారు. గీతం భూములు, అక్కడ స్టూడియో రామానాయుడు స్టూడియో ఒకటి రెండు కాదు అన్నీ. వీళ్ళు మాట్లాడతారు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకటే అనుకుంటున్నారు. ఎంతో పైన మేమేమైనా చేస్తాం, ఇది మా జాగీరు, ఎవరైనా అడ్డం వస్తే పోలీసులు కేసులు పెడతాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం అనే ఒక మదంతో ముందుకు పోతున్నారు, గర్వంతో ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి రాజకీయ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ నేను ఎప్పుడు చూడలా. ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాం కానీ ఇంత వరస్ట్ ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు. రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు హేతుబద్ధత లేదు అని మనం అందరం కూడా ఆందోళన చెందాం, గట్టిగా ఫైట్ చేశాం, కొన్ని హామీలు ఇచ్చారు, బిల్లు పాస్ అయింది. మనం కూడా ఏమి చేయలేకుండా రీకన్సీల్ అయ్యాం. ఆ తర్వాత నేను ఒకటి ఆలోచించాను, జరిగింది జరిగింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది, మళ్ళీ ఇక్కడ అమరావతిని కట్టుకుందాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలో పెడదాం, పోలవరం పూర్తి చేద్దాం, విశాఖపట్నం తిరుపతి రెండు మెగా సిటీస్ క్రియేట్ చేసుకుందాం, ముందుకు పోయాం. మళ్ళీ ఈరోజు మీరు చూస్తే ఆశలన్నీ కూడా అడి ఆశలు అయిపోయినాయి. ఇంతవరకు విభజన చట్టం వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అతని విధ్వంసక చర్యల వల్ల రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించాలంటే ఈయన ఆ సహకారాన్ని తీసుకునే పరిస్థితులు అయితే ఉండాలి. డే 1 అమరావతికి మాకు డబ్బులు అవసరం లేదని చెప్పిన పెద్ద మనిషి ముఖ్యమంత్రి. ఎవరైనా బుద్ధుండేవాడైతే మీరు 2,500 కోట్లు ఇచ్చారు చాలదు, ఇంకొక 5,000 కోట్లు కావాలి, 10,000 కోట్లు కావాలి, మీరు కూడా వచ్చారు ఫౌండేషన్ వేసి అని చెప్పడం పోయి మాకు అవసరం లేదు దీనికి డబ్బులు, మీరేమి ఇవ్వద్దండి, నేను రాజధాని మార్చాలనుకుంటున్నాను అంటే ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తపన ఉండాలి, ప్రజల పట్ల గౌరవం కానీ కమిట్మెంట్ కానీ ఉండాలి. అవి రెండూ లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. మబ్బె పెట్టడంలో దిట్ట, దోచుకోవడంలో ఒక ఆనకొండ. ఋషికొండను కూడా బోడిగుండు కొట్టించగలిగాడంటే ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? ఇతనికి చట్టం అంటే భయం లేదు, అదే మారిగా రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఇంకో పక్కన రేపేమవుతుందని కూడా ఆలోచన లేదు. నేను టన్స్ ఆఫ్ మనీ సంపాదించాను, నా డబ్బులు పెట్టి దేనినైనా సరే కొనేస్తాను, ఏదైనా మ్యానిపులేట్ చేస్తాను, ఎవరితో అయినా సరే గొడవలు పెట్టుకుంటానని ధీమాతోనే రాష్ట్రాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ప్రజలు మీరందరూ కూడా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. జరగవలసిన డ్యామేజ్ జరిగిపోయింది, జరుగుతానే ఉంది. ఇదే అయితే రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఈ విషయాన్ని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది, దీన్ని లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్తాం. ప్రజాకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం, ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఓడించడమే కాదు, మళ్ళీ ఇలాంటి వ్యక్తి ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి. రాజకీయాల్లో ఎంతోమంది ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం రాజకీయాల్లో ఉండడం కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తులు నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండే నాయకులను అడుగుతున్నా, అతను ఒక సైకో, అతను ఏం చేస్తారో అతనికే తెలియదు, కానీ మీకైనా ఉండాలి కదా కాస్తేనా.
మీకైనా కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇంత స్పష్టంగా యాక్ట్ని ఉల్లంఘించడమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి వస్తే మీలాంటి కాస్త కొస్తో రాజకీయాల్లో ఉండే వ్యక్తులు కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు ఈరోజు గడిస్తే చాలు. అతని చేతుల్లో బానిసలుగా బ్రతికే పరిస్థితికి వచ్చారు. మీ బానిసల జీవితంతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దండి. ఇప్పటికైనా రియలైజ్గా మనం వాడుగుర ఎతో బలుగుతున్నా. ప్రజల్ని ఒక మాటలో చెప్పాలంటే చైతన్యవంతులు చేయడానికి ఏమేం చేయాలన్నీ చేస్తాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం.